పెద్ద షాపింగ్ ప్రపంచం సీఎంఆర్ మనమేడ్ జిల్లాలో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. బిగ్ బాస్ ప్రతి సీజన్లో కంటెస్టెంట్లు అరుచుకోవడం ఎంత కామనో లవ్ ట్రాక్ కూడా అంతే కామన్. ఇవన్నీ కలిసి ఉంటేనే జనాలు కూడా ఎంటర్టైన్ అవుతారు అనేది వాస్తవం. అందుకే పక్కా లవ్ ట్రాక్ నడుస్తుంది. అలా ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్ మొదలైంది. ఆ కపులే సోనియా అండ్ నిఖిల్. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది, అదేంటో తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్1లో లవ్ ట్రాక్ అనలేం కానీ కాస్త క్యూట్ సీన్స్ కనిపించాయి. ప్రిన్స్, అర్చన, దీక్షల మధ్య కొన్ని సీన్స్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేశాయి. ఇక సీజన్2లోనూ తనిష్, దీప్తి, సునైనా, తేజస్వి, సామ్రాట్కు మధ్య కాసిన సీన్స్ ట్రాక్ తప్పాయి. ఇక సీజన్3లో రాహుల్, పునర్నవి జంట అల్లాడించాయి. సీజన్4లో అఖిల్, మోనల్. సీజన్5లో షణ్ముఖ్, సిరి కాస్త ఓవర్ చేశారు. ఇక ప్రియాంక కూడా మానస్ చుట్టూ తిరిగింది. శ్రీ సత్య చుట్టూ ప్రదక్షిణలు చేశాడు అర్జున్. సీజన్7లో పల్లవి, ప్రశాంత్, యావర్లతో ట్రాక్ నడిపించింది రతిక. ఇక శుభశ్రీతో గౌతమ్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అలా ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ సోనియా ఇప్పుడు నిఖిల్తో ట్రాక్ ఎంటర్టైన్ అయింది. బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా ఒక్కో వారం ఒక్కో స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఫస్ట్ వీక్ అవసరం లేకుండా గొడవలు చేస్తూ రచ్చ చేసింది. ఇక సెకండ్ వీక్ లవ్ ట్రాక్పై పడింది. బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే సోనియా ఫోకస్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎవరి గొడవ జరిగినా అందులో దూరుతూ తన స్క్రీన్ స్పేస్ సంపాదించుకుంటోంది. అలా ఆరంభంలో నిఖిల్తో గొడవ పడిన ఈమె మెల్లిగా దగ్గరవుతోంది. ఇద్దరూ సెపరేట్గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటున్నారు ఆడియన్స్. రీసెంట్గా విష్ణుప్రియ నిఖిల్ గురించి సోనియాను అడిగినప్పుడు రేంజ్లో డ్రామా క్రియేట్ చేసింది సోనియా. ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని హెడ్ చేసింది. మరి నిఖిల్తో సీన్లు ఇంట్లో వాళ్ళు చూడట్లేదా అనేది నెటిజన్ల కామెంట్. ముఖ్యంగా సిగరెట్ మానేస్తే ఏదైనా ఇస్తానని చెప్పడం ఇప్పుడు షాక్ ఇస్తోంది. సిగరెట్ మానేయడం ఏంటి, మానేస్తే ఏమైనా ఇస్తానండం ఏంటి, దానికి నిఖిల్ షాక్ ఇవ్వడం ఏంటి అనిపిస్తోంది. ఈ ట్రాక్ నడుస్తూ ఉండగానే అటు పృథ్వీతోనూ చనువుగా ఉంటోంది సోనియా. అతని చేతికి రబ్బర్ బ్యాండ్ తొడుగుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో ఇంట్లో బలంగా ఉన్న ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను తన వైపు తిప్పుకుని ఆటలో ప్లస్ అవుతుంది అనుకుంటుందేమో, లేక దానికదే జరిగిపోతుందో అనేది మాత్రం తెలియడం లేదు. దీంతో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవుతుందా అనిపిస్తోంది. మంచోచెడో సోనియా మాత్రం ఇంట్లో సర్వైవ్ అయ్యేందుకు నానా పాటలు పడుతోంది. స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తోంది, మంచిదే కానీ బయట మాత్రం చాలా నెగిటివిటీ తెచ్చుకుంటోంది. ఇది ఆమె గేమ్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. చూడాలి మరి ఈ ట్రాక్ ఎక్కడి వరకు ఉంటుందో. మరి సోనియా మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.